స్టూడెంట్స్, ఈరోజు మనం సృజనాత్మకత క్రియేటివిటీ అనేటటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మనకు లిమిటెడ్గా మాత్రమే ఉండడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు విస్తృత స్థాయిలో అడుగుతా ఉన్నాడు. మనం ప్రజ్ఞ అనేటటువంటి దాంట్లో ప్రజ్ఞ కాని విషయాల్లో సృజనాత్మకత గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రశ్న అడిగే విధానం ఈ మధ్య కాలంలో మారుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్కువ సమాచారం మీకు అందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా మరొక టాపిక్గా మీకు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన టార్గెట్ 30కి 30 ఉంది కాబట్టి అది మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందులో నుంచి వచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం మాట్లాడతాం. సృజనాత్మకతకు సంబంధించినటువంటి సాంకేతిక పదాల నుంచి, ఏ పదం నుంచి ఇది ఉద్భవించిందో దాని గురించి, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటల గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక చిన్న విషయం, ఒక ప్రశ్నతో ఈ టాపిక్ ను మనం స్టార్ట్ చేస్తాం. టాపిక్ లో మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా పిల్లలకు కల్పించేటటువంటి సృజనాత్మకమైనటువంటి కృత్యాలను ఎవరిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి, లేదా సృజనాత్మకత కృత్యాలను ఎవరిని అడగాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మీ సమాధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సృజనాత్మక కృత్యాలు లేదా సృజనాత్మకతమైనటువంటి చర్యలు, ఈ క్రియేటివిటీ, ఇది థింగ్స్ అనేటువంటివి ఎవరిని దృష్టిలో ఉంచుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఒకటి, సగటు కన్నా తక్కువ ప్రజ్ఞావంతులు. రెండు, సగటు ప్రజ్ఞావంతులు. మూడు, ఉన్నత ప్రజ్ఞావంతులు. నాలుగు, అందరినీ దృష్టిలో ఉంచుకొని అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది 90% మంది దీన్ని తప్పుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది మనం గత డిఎస్సిలో గమనించాం. అయితే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇచ్చేటటువంటి కృత్యాలు కానీ, తరగతి గదిలో ఇచ్చేటటువంటి ప్రశ్నలు కానీ, సృజనాత్మక పరమైన అంశాలు కానీ విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకత అనేటువంటిది ఒక సార్వత్రికమైనటువంటి విషయం. ఈ సార్వత్రికమైనటువంటి ఈ సృజనాత్మకత అనేటువంటిది అందరిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా వస్తుంది, ఆర్జిత ప్రక్రియ ద్వారా కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని సృజనాత్మక కృత్యాలను ఉపాధ్యాయుడు విద్యార్థులకు కల్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. మరి మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందు అసలు సృజనాత్మకత అంటే ఏంటి, మనం సాధారణమైనటువంటి పరిభాషలో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మరి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగేటటువంటి ప్రశ్నలకు, ఒకే రకమైనటువంటి ప్రశ్నలకు విద్యార్థుల్లో వేరు వేరు సమాధానాలు రావడం మనం గమనిస్తూ ఉంటాం. నేను ఈ ఒక్క టాపిక్ అనేటువంటి దాన్ని నేను కోర్స్ చేసేటప్పుడు, నేను టీటీసీ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి సృజనాత్మకమైనటువంటి అంశాలు చూసుకున్నా. దాదాపుగా 15 ఇయర్స్ తర ముందు, దాదాపుగా 20 ఇయర్స్ కన్నా ముందే, ఆ తర్వాత బిఎడ్లో కూడా ఈ సృజనాత్మక కృత్యాలు విద్యార్థుల నుంచి కనుక్కోగలిగిన, ఆ తర్వాత ఎంఈడిలో కూడా సృజనాత్మక కృత్యాలు విద్యార్థుల నుంచి నేను కనుక్కోగలిగాను. ఆ తర్వాత నాది ఎంఫిల్ టాపిక్ సైకాలజీలో చేసినటువంటి టాపిక్లో కూడా సృజనాత్మకత అనేటువంటిది కొత్త అంశంగా పరిగణించబడినటువంటి అంశం. ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి ఒక పాఠ్యాన్ని బోధిస్తూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఈ ఆకారంలో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువుల పేర్లు చెప్పమన్నాడు. ఇది ఆకారంలో ఉండేటువంటి వస్తువుల పేర్లు చెప్పమన్నప్పుడు విద్యార్థులందరూ కూడా సాధారణంగా కంటికి కనిపించేటటువంటి అంశాల గురించి మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది ఐస్ క్రీమ్ క్రేన్లో ఉంటుంది, ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉందని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది బొంగరం లాగా, బొంగరాన్ని మనం తిప్పించినప్పుడు ఇలా ఉంటుంది అని కొంతమంది ఈ బొంగరం గురించి మాట్లాడారు. ఇంకొంతమంది విద్యార్థులు కమ్మలు వేసుకుంటారు, కొంతమంది అమ్మాయిలు, ఆ కమ్మలు ఈ ఆకారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇలా ఆకారంలో ఉంచుకుంటాయి అని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది పిల్లలు బఠానీలు తీసుకునేటప్పుడు బఠానీలు ఈ రకమైనటువంటి ఆకారం, ఈ రకమైనటువంటి ఆకారంతో ఒక పొట్లం కట్టి అందులో బఠానీలు వేస్తారు కదా అది అని కొంతమంది చెప్పారు. ఇవన్నీ కూడా సాధారణంగా కనిపించేటటువంటి అంశాలే. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం ఏం చేస్తాడో తెలుసా, తన ఆలోచనను సాధారణమైనటువంటి ఆలోచనగా కాకుండా ఒక భిన్నమైనటువంటి ఆలోచనగా చూసి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఆ సమాధానం చూడగానే ఒక్కసారిగా నాకు కూడా అదో రకమైనటువంటి అనుభూతిని నేను ఆ రోజు పొందడం అనేది జరిగింది. అతను ఏం చెప్పాడు తెలుసా, ఇంట్లో
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇళ్లలో ఈ రకంగా ఈ మోల్డెడ్ హౌసుల్లో మనం సాధారణంగా విద్దింట్లో మనం దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కి పైన ఓపెన్ ప్లేస్ ఉండడం జరుగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడక్కడ ఏం చేస్తారంటే ఒక హోల్ పెట్టుంటారు అన్నమాట. ఇంట్లో హాల్కు సంబంధించి హాల్ అనుకో, ఈ హాల్లో మధ్యలో ఒక హోల్ పెట్టి దానిపైన కవర్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ ధాన్యాన్ని ఆరబెడతారు. అది ఒడ్లు కావచ్చు, రాగులు కావచ్చు, నువ్వులు కావచ్చు, లేదా ఇతరత అవన్నీ కూడా ఇక్కడ ఎండబెట్టడం అనేది ఇంటిపైన చేస్తా ఉంటారు. అయితే ఎండిపోయినటువంటి ధాన్యము మళ్ళీ బస్తాల రూపంలో కట్టి మళ్ళీ కిందికి మోసుకుని వచ్చి ఇంట్లో పెట్టాలంటే కష్టం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హోల్ను ఓపెన్ చేసి ఇందులోకి మొత్తం తోసేస్తారు. ఇది పడినప్పుడు ఈ దారి ఎలా ఉంటుందంటే ఇలాగా పడుతుంది. గమనించండి, ఇలాగా పడుతుంది. అంటే ఇదంతా మీరు గాని గమనించినట్లయితే చూడండి, ఇది ఏ ఆకారం కలిగి ఉంది అంటే ఈ ఆకారాన్ని కలిగి ఉంది. శంకు అనేటువంటి దాన్ని అడిగినప్పుడు సాధారణంగా వీరందరూ చెప్పింది సాధారణమైనది అయితే ఇది ఒక నూతన ఆలోచన, ఇదే సృజనాత్మకత అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఒక ప్రశ్న ఇచ్చాడు, ఇటుక బ్రిక్ ఇటుకను యొక్క ఉపయోగాలని చెప్పమని చెప్పాడు. అందరూ చెప్పేదే కొంతమంది చెప్పారు, ఇల్లు కట్టుకోవడానికి ఇటుకను ఉపయోగిస్తారు అని చెప్పారు. ఇంకొంతమంది పిల్లలు ఏం చేశారంటే, నేను బస్ ఆట ఆడుకుంటాను, చిన్నపిల్లలు కదా, ఇలా ఉంటుంది కదా ఇటుక, దీనికి ఇలా కొన్ని రంధ్రాలు చేసి నేను బస్ ఆట ఆడుకుంటాను, ఇసుకలో తోసుకుంటూ వెళ్తాను అని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది ఏం చెప్పారంటే, గాలికి ఎగిరిపోయేటువంటి వస్తువులని ఆపడానికి ఇది ఒక బరువుగా నేను పెట్టుకుంటాను అని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది విద్యార్థులు తెలివిగా ఏం చేశారంటే, ఇంట్లో పేస్ట్ లేనప్పుడు, టూత్ పేస్ట్ లేనప్పుడు ఈ ఇటుకరాయి పొడిని నేను పేస్ట్గా వాడుకుంటాను అన్నారు. ఇదే సృజనాత్మక కృత్యం. ఒకసారి గమనించండి, ఇటువంటి సృజనాత్మకమైనటువంటి కృత్యాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే, ఒక విద్యార్థిని అడిగాడు, ఆకాశం నుంచి వచ్చేటటువంటి ప్రతి వస్తువు లేదా ఆకాశానికి ఎగిరిన ప్రతి వస్తువు కూడా భూమిపైనే పడుతుంది కదా, ఇలా ఆకాశం నుంచి వచ్చినటువంటి వస్తువు భూమిపైనే పడుతుంది కదా, ఎందుకు అని అడిగాడు. ఒక పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. చూడండి, ఇంకొక పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా, ఆకాశానికే వికర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. ఇంకొక పిల్లోడు కొత్తగా ఆలోచించి ఏం చేశాడు తెలుసా, చూడండి, ఇతనేమో భూమికి ఆకర్షణ శక్తి ఉందన్నాడు, ఇతను ఆకాశానికి చూడండి వికర్షణ శక్తి ఉందని చెప్పాడు. ఇతను ఏం చేశాడు, ఇంకొక మూడో విద్యార్థి ఏం చేశాడు తెలుసా, భూమికి వికర్షణ శక్తి లేదు అని చెప్పాడు. భూమికి వికర్షణ శక్తి లేదు కాబట్టి ఆ పైనుంచి వచ్చే వస్తువు ఇలాగే పడిపోతుంది అని చెప్పాడు. న్యూటన్ ఇదే కదా ఆలోచన చేశాడు. పరిశోధన చేసిన తర్వాత ఏమి చేయలేని స్థితిలో ఒక చెట్టు కింద కూర్చుండేటప్పుడు ఆపిల్ పైనుంచి పడగానే అందరిలాగా చూసి ఆ ఆలోచనను పక్కన పెట్టకుండా సుదీర్ఘంగా ఆలోచన చేసి భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందని కనుక్కోగలిగాడు. మరొక ఉపాధ్యాయుడు ఏం చేశాడు తెలుసా, ఒక నిర్దిష్ట సమయం ఇచ్చాడు. ఒక నిర్దేశింపని సమయం ఇచ్చి గుండ్రటి వస్తువులకు మీకు తెలిసినటువంటి ఉదాహరణలు రాయండి అన్నాడు. గుండ్రటి వస్తువులను ఇచ్చి మీకు తెలిసినటువంటి ఉదాహరణలు రాయండి అని చెప్పాడు. చాలా మంది చాలా చాలా ఉపయోగాలు, మీకు తెలిసినటువంటి వస్తువులు చాలా చాలా ఉదాహరణలు రాస్తూ వచ్చారు. అంటే నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. అంటే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఇచ్చినప్పుడు కొంతమంది ఎక్కువగా ఉండేటటువంటి అంశాలు రాశారు, ఇంకొంతమంది తక్కువగా ఉండేటువంటి విషయాలు రాశారు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, సృజనాత్మకత అనేటువంటిది ఒక అమూర్తమైనటువంటి భావన, సృజనాత్మకత అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి భావన అని మనం తెలుసుకున్నాం. మరి సృజనాత్మకత భావన గురించి ఇప్పుడు మనం ఒకసారి మనం పరిశీలించాము. సృజనాత్మకత భావన గురించి ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించాము. సృజనాత్మకత అనేటటువంటి ఈ తెలుగు భాష పదాన్ని ఆంగ్లంలో ఏమంటాము, క్రియేటివిటీ అంటాము, క్రియేటివిటీ అంటాం. ఈ క్రియేటివిటీ అనేటువంటి ఆంగ్ల భాష పదము క్రియేటస్ అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. ఏది ఈ క్రియేటివిటీ అనేటటువంటి ఆంగ్ల భాష పదము క్రియేటస్ అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. దీనికి అర్థం ఏమంటే నూతన ఆలోచన లేదా ఊహలు చేయడము అని గుర్తుంచుకోండి. దీనికి అర్థం ఏమంటే నూతన ఆలోచన లేకంటే నూతన లేదా నవ్యతమైనటువంటి ఊహను చేయడము అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటట్లుగా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది కొత్త టాపిక్,
దీనిపైన మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలా, అద్భుతమైనటువంటి గ్రాస్పింగ్ పవర్ తో ప్రతి అంశాన్ని నోట్స్ లో రాసుకోవాలా, ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా అద్భుతాలు చేయాలి గుర్తుంచుకోండి. మరి ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ సృజనాత్మకతకు కొన్ని రకాలైనటువంటి స్వభావాలని భావాలను ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఉండేటువంటి అంశాలు మనం చూద్దాం. నెంబర్ వన్, సృజనాత్మకత సార్వత్రికమైనది అన్న. అసలు ఏంటి సార్వత్రికమైనది అంటే, ప్రాణం ఉన్న ప్రతి జీవులోనూ ఈ సృజనాత్మకత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, రెండు పాయింట్లో మనం దీని గురించి ఇంకో పాయింట్ వర్క్ చేసుకుంటాం. సృజనాత్మకత స్వతసిద్ధమైనది అన్నాడు. సృజనాత్మకత స్వతసిద్ధమైనది అన్నాడు. సృజనాత్మకత స్వతసిద్ధమైనది అంటే పుట్టుకతో వస్తుంది. అయితే దీనితో పాటు ఇది ఆర్జితమైనటువంటి ప్రక్రియ అన్నాడు. ఏమన్నాడు దీన్ని? ఆర్జితమైనటువంటి ప్రక్రియ, సంపాదితమైనది, సంపాదితమైనది అని కూడా చెప్పాడు. స్వతసిద్ధంగా రావచ్చు లేదా ఆర్జితంగా కూడా రావచ్చు, సంపాదితంగా అది ఆర్జితము లేదా సంపాదితంగా కూడా రావచ్చును. అటువంటి ప్రక్రియ సార్వత్రికమైనది, ప్రతి జీవిలోనూ ఉంటుంది, అందరిలో ఉండేటటువంటి ప్రక్రియ. అందుకే దీని సార్వత్రికమైన, అందుకే ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలో అన్ని రకాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పాఠ్య బోధన చేయాలి, ఒకరిలోనే ఉండడానికి అవకాశం లేదనే విషయాన్ని గుర్తించుకోండి. సృజనాత్మకత అనేది ఒక ప్రక్రియ, ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా ఇంతే ఇదే అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఇది ఒక ఉత్పత్తి, ఆలోచన చేసే కొద్ది నూతనంగా వస్తూనే ఉంటుంది. అది ఆలోచనలు కావచ్చు, అది ప్రక్రియలు కావచ్చు, అది విస్తృతంగా ఆలోచనలు కావచ్చు, ఊహలు కావచ్చు, ఇంకా కొత్త ప్రశ్నలు కావచ్చు, కొత్త ప్రశ్నలకు సమాధానాలు కావచ్చు, మధ్యలో ఆగిపోయిన పనులను వేరు వేరు రకాలుగా పూరించవచ్చు, ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఇందులో మనకు ఉంటాయి. అందుకే ఇది ఒక ప్రక్రియగా చెప్పడానికి అవకాశం ఉంది, అదే రకంగా దీనిని ఒక ఉత్పత్తి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ప్రక్రియ అని చెప్పడానికి అవకాశం ఉంది, ఒక ఉత్పత్తి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సృజనాత్మకత అనేటువంటిది ప్రజ్ఞతో ముడిపడి ఉంటుంది. దీంతో ముడిపడి ఉంటుంది, ప్రజ్ఞతో ముడిపడి ఉంటుంది. ఇది మీకు బాగా గమనించండి. పుట్టిన ప్రతి శిశువులో ఉండేటువంటిది ఏదంటే ప్రజ్ఞ. పుట్టిన ప్రతి శిశువులోనూ ఖచ్చితంగా ఉంటుంది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ పరిసరాలతో క్రమంగా అభివృద్ధి చెంది, ఇంటెలిజెన్స్ అనేటటువంటి ప్రక్రియ పరిసరాలతో క్రమంగా అభివృద్ధి చెంది. ఇది ఏంగా మారుతుంది అంటే సృజనాత్మకతగా మారుతుంది. అందుకే ప్రతి జీవిలో కూడా ఇది విస్తృతంగా ఉంటుంది, అంతేకాకుండా ప్రజ్ఞతో ముడిపడి ఉంటుంది. ప్రజ్ఞ అనేటువంటిది, ప్రజ్ఞ అనేటటువంటి భావన దేనిని కలిగి ఉంటుంది అంటే, ఈ ప్రజ్ఞ అనేటువంటిది సమైక్య ఆలోచనను కలిగి ఉంటే, ఈ సృజనాత్మకత అనేటువంటిది విభిన్న ఆలోచనను కలిగి ఉంటుంది. ఇదేమో మనం గమనించండి, సమైక్య ఆలోచన కలిగి ఉంటుంది, అదే ఈ సృజనాత్మకత అనేది విభిన్న ఆలోచన కలిగి ఉంటుంది. విభిన్న ఆలోచనలో, ఈ విభిన్న ఆలోచనలో ఈ సమైక్య ఆలోచన ఒక భాగంగా ఉంటుంది. ఈ సృజనాత్మకత అనేటువంటి ఒక విస్తృతమైన చర్యలో ప్రజ్ఞ అనేటువంటిది అంతర్గతంగా ఉంటుంది. ప్రజ్ఞ కలిగిన ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞ కలిగిన ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే సృజనాత్మకత కలిగిన ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగా ప్రజ్ఞ ఉంది, ప్రజ్ఞ ఉంది. అందుకే సృజనాత్మకత అనేటువంటిది ఒక విస్తృతమైన చర్యగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇది ఒక విస్తృతమైన చర్య, ప్రజ్ఞతో ముడిపడి ఉండేటటువంటి భావన. మరి సృజనాత్మకత అనేటువంటిది నూతన ఆలోచనలు, నూతన ఆలోచనలకు మూలాధారంగా పనిచేస్తుంది. కొత్తగా ఊహించవచ్చు, ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని చెప్పచ్చు, ఒకే ఒక సమస్యకు పలు రకాలైన పరిష్కార మార్గాలు కూడా చెప్పచ్చు. 2 × 3 = 6 అని ఒక విద్యార్థి చెప్పాడు. ఇంకొక విద్యార్థి ఏమన్నాడు తెలుసా? 3 × 2 = 6 అని చెప్పాడు. ఇంకొక విద్యార్థి ఏం చెప్పాడు తెలుసా? 12/2 = 6 అని చెప్పాడు. చూడండి, ఎన్ని రకాలకు మనం చెప్పాడు. ఇంకొక విద్యార్థి ఏం చెప్పాడా? 7 − 1 = 6 అన్నాడు. 5 + 1 = 6 అన్నాడు. దీన్నే మనం ఏం చెప్పంటే, నూతనత్వంగా ఆలోచన చేసేటటువంటి తత్వము ఈ సృజనాత్మకతలో భాగంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే నూతనత్వం అనేటువంటి చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఈ సృజనాత్మకతలో విభిన్న ఆలోచన ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను.
ఆలోచన ఉంటుంది, విభిన్న ఆలోచన ఉంటుంది. ఈ విభిన్న ఆలోచన సరళే సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని సూచించేంత వరకు ముందుకు వెళ్తుంది. సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించడానికి, సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించేటటువంటి చర్యకు ఇది మూలమయ్యేటటువంటి పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రక్రియలకు సృజనాత్మకత అనేటువంటిది ఒక మూలమైన ప్రక్రియగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి దీని గురించి మనం సాధారణంగా దీని భావాన్ని గురించి ఒకసారి పరిశీలన చేస్తాం. ఇప్పుడు సృజనాత్మకత గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారో ఒకసారి ఆలోచన చేస్తాం. ఒకసారి దీన్ని గమనించండి, ఏం చేస్తాను మనం. సృజనాత్మకత అంటే ఒక కొత్తను ఊహించడమని, వస్తువును ఉత్పత్తి చేయడమని, ఒక సమస్యకు అనేక రకాలైన పరిష్కార మార్గాలు కనుక్కోవడమని విస్తృతమైన చర్య అని తెలుసుకున్నాం. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు శాస్త్రీయబద్ధంగా కొన్ని నిర్వచనాలని సృజనాత్మకతకు ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళలో గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త, హచ్చిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, మెడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త, అసుబిల్ అనేటువంటి శాస్త్రవేత్త, టోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాలను మనం ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం. వీళ్ళలో మొదటిది గిల్ఫర్డ్ యొక్క నిర్వచనం. గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ప్రత్యేకత ఏంటంటే, సృజనాత్మకత క్రియేటివిటీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఈయనే. 1950 చెప్పండి, 1950 ఆయన ఏం చేశాడు, క్రియేటివిటీ అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. ఎవరు? గిల్ఫర్డ్, జేపి గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన ఏమన్నాడు తెలుసా, ఒక కొత్త ఊహను కానీ ఒక కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అన్నాడు. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి, ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. ఒక కొత్త ఊహను కానీ ఒక కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా మనకు ఊహ ఉండాల్సిందే. ఆలోచన లేకుండా ఉత్పత్తి జరగదు. మనం సృజనాత్మకత దశలను గురించి దీని తర్వాత మాట్లాడుకుంటాం. అందులో మీకు అనేక రకాలైనటువంటి దశలు వస్తాయి మీకు. ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక పిల్లవాడికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాం, మట్టితో ఒక చిన్న వినాయకుడు చేసుకురామన్నాం, లేదా పసుపు ముద్దతో వినాయకుడు చేసుకురాము. మట్టితో చేస్తే వినాయకుడు ఎలా ఉంటుందో వాడు ఊహిస్తాడు. అదే రకంగా పసుపుతో చేస్తే వినాయకుడు ఎలా వస్తాడో ఊహిస్తాడు. ఆ తర్వాతనే దాన్ని ఉత్పత్తి రూపంలోకి మారుస్తాడు. అదే మాటనే ఈ గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని చెప్పాడు. హచ్చిన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త, హచ్చిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, సృజనాత్మకత అనగా ఏదైనా ఒక కళ, భాష, సంగీతం. గుర్తుపెట్టుకోండి, సృజనాత్మకత అనగా ఎవరి ప్రకారం, హచ్చిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము సృజనాత్మకత అనగా కళ, భాష, సంగీతము లేక శాస్త్ర జ్ఞానపరంగా జరిగేటటువంటి ఒక నూతన ప్రక్రియ అన్నాడు. శాస్త్ర జ్ఞానపరంగా జరిగేటటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి ప్రక్రియ అని చెప్పాడు. గమనించు, అది ఎలా ఉండాలా అంటే ఒక నూతనమైన ఆలోచన రేకెత్తించేట్లుగా నూతన ప్రక్రియగా ఉండాలి అని చెప్పాడు. ఎవరిది? హచ్చిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే, కళని, భాషను, సంగీతము అంటే హచ్చిన్సన్ అనే మాట గుర్తుపెట్టుకోండి. హచ్చిన్సన్ అనేటువంటిది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా కొత్త పదమానంగా ఈ మూడు గుర్తొచ్చేయాలి. ఏమన్నా కళ, భాష, సంగీతం గుర్తురావు. మెడ్విక్ అనేటటువంటి కొత్త శాస్త్రవేత్త, మెడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, సృజనాత్మకతకు సంబంధిత ఆకారాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుకూలంగా రూపొందించడమే ఆలోచన అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు, సృజనాత్మకతకు సంబంధించినటువంటి ఆకారాలను, ఏదన్నా ఊహిస్తాం, ఒక ఆకారాలు ఊహిస్తాం, ఆ ఆకారాలను మామూలుగా ఉపయోగపడే విధంగా కాకూడదు, కొత్తగా ఉపయోగపడే విధంగా మన అవసరాలకు అనుకూలంగా ఉండేటటువంటిదే ఆలోచన అని చెప్తాడు. ఎవరు చెప్పింది?
మెడ్విక్ యొక్క ఆలోచన. తర్వాత చాప్లిన్, జేపీ చాప్లిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక గ్రంథం రాస్తాడు, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని మీకు తెలుసు. ఈ గ్రంథం గురించి మనం మాట్లాడుకున్నాం, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథం గురించి మాట్లాడుకున్నాం. చాలా సింపుల్ గా చెప్పాడు, ఇటు నిర్వచనం చాలా ఇంపార్టెంట్. చూడండి, గిల్ఫాడ్ వచ్చే అవకాశం ఉంది, హచ్చిన్సన్ వచ్చే అవకాశం ఉంది, చాప్లిన్ వచ్చే అవకాశం, చిన్న చిన్న నిర్వచనాలు. చాప్లిన్ ఏం చెప్పాడు తెలుసా, వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడం అన్నాడు. వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడం ఎవరు చెప్పింది, చాప్లిన్. గమనించండి, కొత్త సంబంధాలు, కొత్త పదాలు డిక్షనరీలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, కొత్త పదాలు డిక్షనరీలో ఉంటాయి కాబట్టి జేపీ చాప్లిన్ అనగానే డిక్షనరీ గుర్తొస్తుంది. కొత్త సంబంధాలన్నీ డిక్షనరీలో ఉంటాయి కాబట్టి దానికి అలా గుర్తుపెట్టుకుని రాశాను. అసుబిల్ అనేటువంటి శాస్త్రవేత్త, అసుబిల్ అనేటటువంటి శాస్త్రవేత్త గమనించండి, ఈయన చెప్పాడంటే మూడు విషయాల గురించి ఈయన చెప్తాడు. ఈయన ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వం, గమనించండి ఇక్కడ ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాల కలయిక అన్నాడు. పుట్టుకతో మనకు ప్రజ్ఞా సామర్థ్యాలు వస్తాయి, ఆ ప్రజ్ఞా సామర్థ్యాలను పరిసరాలతో ప్రతిస్పందన చేయడం వల్ల మూర్తిమత్వ లక్షణాలు మనలో అభివృద్ధి చెందుతాయి. సమస్య పరిష్కార లక్షణాలు మనకు ఆటోమేటిక్గా వస్తాయి, పుట్టుకతో వచ్చేటటువంటి ప్రజ్ఞా సామర్థ్యాలు, అదే రకంగా అభివృద్ధి చెందడం వల్ల మనకు వచ్చేటటువంటి మూర్తిమత్వాలు, ఈ రెండు ఉపయోగం వల్ల మనకు వచ్చేటటువంటి సమస్య పరిష్కార లక్షణాల కలయిక, సమస్య పరిష్కార లక్షణాల కలయికే మూర్తిమత్వం అన్నాడు. మూడే మూడు విషయాలు, పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞా సామర్థ్యము, పరిసరార్థ ప్రతిస్పందన ద్వారా వచ్చేది మూర్తిమత్వ లక్షణము, ఈ రెండు కలయిక వల్ల మనకు వచ్చేది సమస్య పరిష్కార లక్షణము అనే మాట చెప్పింది ఎవరంటే అసుబెల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరండి అసుబెల్? మూడు విషయాలు, అసుబెల్ అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలా, చాప్లిన్ అంటే కొత్త అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలా, హచ్చిన్సన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది కళ, భాష, సంగీతం అని చెప్పాను, నీకు వినాయక చవితి వస్తుంది, కొత్త ఊహ, కొత్త ఆలోచన అంటే గిల్ఫర్డ్ గురించి నేను గుర్తుపెట్టుకున్నాను. చివరగా టారెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన గురించి మళ్ళీ మనం ఈ టాపిక్లోనే డిస్కస్ చేసుకుంటాం. అయితే ఒక సుదీర్ఘమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు, ఈయన ఒక సుదీర్ఘమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు, ఒకసారి గమనించాడు. ఈయన ఏం చెప్పాడంటే వ్యవస్థలో ఉండేటటువంటి లోటు, లోపాలను మనం దాన్ని పరిష్కరించాలంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార పరికల్పనలు చేయాలి, ఆ పరికల్పనల్లో పరీక్షించాలి, జరగకపోతే మళ్ళీ కొత్త పరికల్పనలు చేసి ఆ సమస్యకు పరిష్కార మార్గం వచ్చేటట్టుగా చేయడమే సృజనాత్మకత అన్నాడు. చాలా సింపుల్ చెప్పాడు, దీని అర్థం కానీ పెద్ద నిర్వచనం కనిపిస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే సమస్యలో ఉండే సమాజం, సొసైటీలో ఉన్నాం మనం, ఈ సొసైటీలో ఉండేటువంటి లోటు, లోపాలను సరిదిద్దాలంటే దానికి సంబంధించినటువంటి కొన్ని పరీక్షించి పరికల్పనలు చేయాలి, దాన్ని పరీక్షించాలి, అది కానీ సాధ్యపడకపోతే దాన్ని మళ్ళీ తయారు చేసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూడడమే సృజనాత్మకత. దీన్ని ఎలా ఇచ్చాడో చూడండి, వ్యవస్థలో ఉండేటువంటి లోటు, లోపాల పట్ల ప్రతిస్పందించి వాటి పరిష్కారానికి పరికల్పనలు రూపొందించి అవసరమైతే మళ్ళీ పరికల్పనలు రూపొందించి వాటిని పరీక్షించి ఆ మార్పుల వల్ల వచ్చే ఫలితాలను తెలపడమే సృజనాత్మకత అని ఎవరు చెప్పారు, టారెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. చూడండి, ఈ ఇటువంటి ఈ నిర్వచనాలన్నీ కూడా ఒక ఎడ్యుటికే కాదు, స్కూల్ అసిస్టెంట్కి దాదాపుగా 6-7 టెక్స్ట్ బుక్లు ఎతికితే ఇన్ని నిర్వచనాలు దొరుకుతాయి. ఆషామాషిగా మనం తీసుకుంటే 30-30 టార్గెట్ పెట్టుకున్నాం, ఏ రోజు టాపిక్ ఆ రోజు తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా సింపుల్. ఒకేసారి మీకు నేను 90 వీడియోలు 100 వీడియోలు పెట్టి చదవమని చెప్పడం లే, రోజుకు ఒకే వీడియో అప్లోడ్ చేస్తున్నాము, దాన్ని 4-5 సార్లు చూడండి, వెంటనే ఆ పరీక్ష డైలీ టెస్ట్ రాయడానికి ఇది బాగుంటుంది. కాబట్టి నిర్వచనాల పరంగా మనం కానీ తీసుకున్నట్లయితే గిల్ఫర్డ్ది కానీ, హచ్చిన్సన్ది కానీ, మెడ్విక్ది కానీ, చాప్లిన్ది కానీ, అసోబెల్ది కానీ, టారెన్స్ది కానీ కొంతవరకు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం దశల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సృజనాత్మకతకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలను మనం ఇంతకుముందు గమనించాం. అయితే ఆ సాధారణమైనటువంటి లక్షణాలతో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు ప్రత్యేకమైనటువంటి లక్షణాలని మనకు గుర్తించడం జరిగింది, వాటిపైన కూడా మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది, ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త వ్యక్తిలో సృజనాత్మకత కలిగేటటువంటి పరిస్థితులు 5 లక్షణాలను ప్రదర్శిస్తాడు అని పేర్కొన్నాడు.
అదే విధంగా పోర్టర్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త, పోర్టర్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త 5 లక్షణాలు ఉంటాయని మనకు పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని క్లోరెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రస్తావన చేస్తూ సృజనాత్మకత కలిగేటటువంటి వ్యక్తుల్లో 84 లక్షణాలు ఉంటాయి అని పేర్కొన్నాడు. ఎన్ని లక్షణాలు? 84 లక్షణాలు ఉంటాయి అని పేర్కొన్నాడు. మొదటగా గిల్ఫార్డ్ లక్షణాలు మనం చూద్దాం. గిల్ఫార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త 5 లక్షణాలు ఉంటాయని ఆయన పేర్కొన్నాడు. అదే రకంగా ఆ గిల్ఫార్డ్ తో పాటు పోర్టర్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త కూడా 5 లక్షణాలు ఉంటాయన్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టారెన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త 84 లక్షణాలు సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తిలో ఉండడానికి అవకాశం ఉంది అని పేర్కొనడం మనం గమనిస్తాం. దీంట్లో బిట్ ఏ రావచ్చు అంటే సృజనాత్మకత లక్షణాలు పోర్టర్ ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది అని అడగచ్చు, ఈ క్రింది వాటిలో గిల్ఫార్డ్ ప్రకారం ఏది అని అడగచ్చు, టోరెన్స్ ప్రకారము ఎన్ని సృజనాత్మకత లక్షణాలను శిశువు గమనిస్తాడు అని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ప్రశ్న మనకు పలు రకాలుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వచ్చే విధానాన్ని బట్టి మనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మొదటి వ్యక్తిది గిల్ఫార్డ్ ప్రకారం మనం దాన్ని చూసినట్లయితే వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ధారాలత ఉంటుంది అంటాడు. ఎవరిలో? సృజనాత్మకత కలిగేటటువంటి వాళ్ళలో ధారాలత బాగా ఉంటుంది. దాన్ని మనం ఫ్లూయెన్సీ అంటాం. ధారాలతను ఇటు వాళ్ళు బాగా ప్రదర్శిస్తారు. అంటే ధారాలతను ఎలా ప్రదర్శిస్తారు అంటే ఏ విషయం గురించి అయినా పూర్తిగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. విషయ సమాచారం సేకరించగలిగేటటువంటి పరిస్థితిని చూపిస్తారు. అనర్గళంగా భావ వ్యక్తీకరణ చేయడము అనేటువంటిది వీళ్ళల్లో ఉంటుంది అనేసి ఎవరు పేర్కొన్నారు? గిల్ఫార్డ్ ప్రకారం ధారాలత ఉంటుంది. రెండోది నమ్యత, ఫ్లెక్సిబిలిటీ. నమ్యత ఫ్లెక్సిబిలిటీని చూపిస్తారు. ఏంటి నమ్యత అంటే పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు కాలగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లోనే కాకుండా అననుకూల పరిస్థితుల్లో కూడా వ్యక్తి ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగేటటువంటి స్వభావాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారు. అదే దాన్ని మనం నమ్యత అంటాం. మూడోది సహజత్వము లేదా వాస్తవికత. సహజత్వము లేదా వాస్తవికత ఏది? మూడోది సహజత్వము లేదా వాస్తవికత, ఒరిజినాలిటీ అంటాం. ఒరిజినాలిటీ అంటాం అంటే స్వతసిద్ధంగా ప్రవర్తిస్తారు, సహజత్వాన్ని ప్రదర్శిస్తారు. ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు కనిపించడం అనేటువంటి జరగదు. వారికి తెలిసిన భావజాలాన్ని సహజమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా చూపిస్తారు. వాస్తవ ప్రపంచంలో బతకడానికి ఆసక్తిని చూపిస్తారు. ఎప్పుడు కూడా జరిగేటటువంటి పనుల గురించి ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉంటుంది. ఈ ఆలోచన ఏదో ఉంటుంది కదా, ఏదో చేస్తామనేటటువంటి వాటికి దూరంగా వీళ్ళు ఉంటారు. ఇటువంటి లక్షణాన్ని మనము సహజత్వాన్ని ప్రదర్శించడము అంటాము లేదా వాస్తవికాన్ని ప్రదర్శించడము అంటాము. ఆ తర్వాత నాలుగోది పునర్నిర్వచనము. దీన్ని రీడెఫినేషన్ అంటాం. ఏ అంశాన్ని వీళ్ళు పరిశీలన చేసినా, ఏ అంశం గురించి సరైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించినా, ఆ విషయాన్ని వేరొక దానితో కంపేర్ చేసినప్పుడు, వేరొక దానితో పోల్చినప్పుడు సక్రమైనటువంటి ఫలితాలు వచ్చేటట్లుగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఒక అంశాన్ని వీళ్ళు గుర్తించిన తర్వాత, ఒక అంశాన్ని నూతనంగా ఉత్పత్తి చేసిన తర్వాత, ఒక కొత్త ఊహను సృష్టించిన తర్వాత దానిని ఉన్నది ఉన్నట్లుగానే వదిలిపెట్టరు. దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచనలతో మళ్ళీ దాన్ని ముడిపెట్టి దాన్ని పునర్నిర్వచనం అంటే మళ్ళీ దాని పట్ల ఆసక్తిని ప్రదర్శించి మళ్ళీ పరిశీలన చేసేయగలిగేటటువంటి సృజనాత్మకతలో వీళ్ళు ప్రదర్శిస్తారు. దీనినే మనము పునర్నిర్వచనము అంటాం. సమస్య పట్ల సున్నితత్వాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారు. సెన్సిటివిటీ టు ప్రాబ్లం అంటాం దాన్ని. సమస్య పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు. సెన్సిటివిటీ టు ప్రాబ్లం అంటాం. అంటే ఏంటి? సమస్యను పరిష్కారం చేయడంలో
ఒక రియాలిటీని వీళ్ళు చూపెడతారు. హైరాణ పడిపోవడం జరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆ సమస్యతో రియాలిటీగా చేయగలిగేటువంటి తత్వాన్ని మనం ప్రదర్శిస్తాం. ఆతృత పడిపోవడము, హైరాణ పడిపోవడము అనేటువంటిది వీళ్ళ దగ్గర మనం చూడలేం. ఏ విషయాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోవడం ఒకటి, లేదా దానికి అనుకూలంగా మారిపోవడం ఒకటి. బొమ్మలు వేయడంలో వీళ్ళు చూడండి ఒక సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు. శిల్పం చెక్కడంలో కొంతమంది వాళ్ళ దాటిని మనం చూపెడతారు. ఫోటోగ్రఫీలో కొంతమంది ఉన్నతమైనటువంటి ప్రతిభను చూపిస్తారు. ఒక మంచి డైరెక్టరు పరిపక్వతగా మన ముందుకు వస్తాడు. ఒక ఉపాధ్యాయుడు ఇంతకు ముందు చెప్పిన పాఠాన్ని గొప్పగా చెప్పడానికి తనకు అనుకూలంగా దాన్ని మార్చుకుంటాడు. దీన్ని మనం సమస్య పట్ల సున్నితత్వాన్ని చూపడము అంటాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎలా ఉంటుందిరా అంటే, ఇప్పుడు మనం గతంలో చూస్తే అతడు సినిమా ఉంది, అతడు సినిమాలో తనిఖీల బరిని ఒక మాట అంటాడు. వాడు ఏంటంటే ఇంత జనాన్ని ఒక పద్ధతిగా కొట్టాడు, వాడు ఒక పద్ధతిగా వాళ్ళని అందరినీ కొట్టాడు అంటే. మహేష్ బాబు ఏం చేస్తాడంటే అంతకుముందు వాళ్ళని ఆ రౌడీల్లో కొట్టుంటాడు. అంటే అక్కడ ఏం ఆ మాట ఏం తెలియజేస్తా ఉంది అంటే, సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. చేసే పనిలో డిగ్నిటీ, చేసే పనిలో క్లియర్నెస్, చేసే పనిలో పర్ఫెక్ట్నెస్ అనేటువంటిది వీళ్ళు మనకు ప్రదర్శిస్తారు. దీనినే మనం ఏమంటామంటే సమస్య పట్ల సున్నితత్వము అంటాం. మీరు గమనించండి, ధారాళత, నమ్యత, సహజత్వము లేదా వాస్తవికత, పునర్నిర్వచనము, సమస్య పట్ల సున్నితత్వము అనేటటువంటి ఈ ఐదు లక్షణాలను వాళ్ళల్లో మనం గమనించవచ్చు. ఎవరిలో? సృజనాత్మకత ఉండే వాళ్ళల్లో మనం గమనించవచ్చు. సృజనాత్మకత ఉండే వాళ్ళను పరిశీలన చేస్తే ఈ లక్షణాలు, ఈ సామర్థ్యాలు, ఈ మూలకాలు ఉంటాయని గిల్ఫాడ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు చెప్పాడు. అయితే పోర్టర్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఐదు లక్షణాలను మనకు చెప్పాడు అనే విషయాన్ని మీకు నేను చెప్పాను. పోర్టర్ కూడా ఒకటి ధారాళత గురించి చెప్పాడు, రెండవది నమ్యత గురించి మాట్లాడాడు, మూడవది సహజత్వము లేదా వాస్తవికత గురించి మాట్లాడాడు, నాలుగవది సమాచారము ఇన్ఫర్మేషన్ అనేటటువంటి లక్షణాన్ని చెప్పాడు, ఐదవది ప్రేరణ మోటివేషన్ అనేటటువంటి లక్షణం గురించి మనకు చెప్పాడు. అంటే ఈ మూడు లక్షణాలు కూడా సాధారణమే, అంటే వీళ్ళతో చెప్పినటువంటి అంశాలతో నేను ఏకీభవించాడు. అయితే నాలుగవది సమాచారము, అంటే వీళ్ళల్లో అధికమైనటువంటి సమాచారాన్ని మనం చూడొచ్చు. ఒక విషయాన్ని పరిశీలన చేస్తున్నారు, ఒక ఆలోచనను కొత్తగా చేస్తున్నారు, ఒక ఉత్పత్తిని చేస్తున్నారు అంటే వీళ్ళు అసాధారణమైనటువంటి సమాచారాన్ని సేకరించుకుని ఉంటారు. ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు దాని పట్ల ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనినే మనం ఏమంటామంటే సమాచారం అంటాం. గుర్తుంచుకోండి, అధిక ప్రేరణను ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్ళు మంచి ప్రేరణ ప్రదర్శించే విధంగా ప్రేరణాత్మకమైనటువంటి కృత్యాల్లో పాల్గొంటూ మంచి ప్రేరణ ప్రదర్శిస్తారు అని ఈయన ప్రకారం పోర్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకు ఇక్కడ చెప్పడం గమనిస్తాం. ఇది ఐదు లక్షణాలను గుర్తుంచుకోండి: ధారాళత, నమ్యత, సహజత్వము, సమాచారము, ప్రేరణ. ఎవరి ప్రకారము? పోర్టర్ ప్రకారం గుర్తుంచుకోండి. టోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త 84 లక్షణాలు ఇస్తారన్నారు కదా, అది ఆ 84 లక్షణాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 84 అంశాలను లక్షణాల రూపంలో ప్రదర్శిస్తాడని ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇందులోనే మనం మరొక టాపిక్ లోకి వెళ్ళాలి. సృజనాత్మకత ఎన్ని దశల ద్వారా కలుగుతుంది? సృజనాత్మకత ఎన్ని దశల ద్వారా వ్యక్తిలో పరిపూర్ణతను సాధిస్తుంది అనేటువంటి విషయం గురించి మనం గమనించాలి. ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథంలో, ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథం 1926 రూపొందించబడింది. ఈ గ్రంథాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే గ్రహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరమ్మా? గ్రహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1926 ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఆర్ట్ ఆఫ్ థాట్ ఎవరు దీన్ని రూపొందించింది? గ్రహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథాన్ని రూపొందిస్తాడు 1926 ఆ ప్రాంతంలో. ఈయన ఏమంటాడంటే, సృజనాత్మకత అనేటువంటిది ఒక పరిపూర్ణ ప్రారంభ దశ నుంచి ఒక పరిపూర్ణ దశకు చేరడానికి కనీసం 5 దశలను ఏర్పాటు కావడం జరుగుతుంది అని చెప్తారు.
మనం సాధారణంగా కొన్ని పుస్తకాల్లో నాలుగు అని పేర్కొంటారు. కానీ అకాడమిక్ టు అవర్ తెలుగు అకాడమీ ప్రకారంగా చూసినట్లయితే బిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ను మనం కనుక చూసినట్లయితే ఐదు దశలను వల్లాస్ ప్రకారం ఐదు దశలను పేర్కొనడం మనకు జరిగింది. కాబట్టి మనకు బేస్ టెక్స్ట్ బుక్ కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఈయన ఏం చేశాడంటే ఐదు దశలను ద్వారా సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు. మొదటిది సన్నాహ దశ, ప్రిపరేషన్ అంటాం. మొదటిది సన్నాహ దశ, సన్నాహద ప్రిపరేషన్. సన్నాహము అంటే ఏదైనా ఒక ఉత్పత్తిని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక ఆలోచనను మనం చేయాలనుకున్నప్పుడు, ఒక కొత్త వస్తువును సృష్టించాలనుకున్నప్పుడు ఆ విషయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం సేకరిస్తాం. ఇది సృజనాత్మకత కలిగే దశలలో మొదటి దశగా మనం దీని గురించి మనం చెప్పచ్చు. దీని ప్రకారం మనం గమనించినట్లయితే వ్యక్తి ఒక నూతన సృష్టిని చేయాలంటే, కొత్త ఆలోచనను ఆవిష్కరించాలంటే విపరీతమైనటువంటి సమాచారాన్ని సేకరించుకుంటాడు. ఇంతకుముందు లక్షణాల్లో కూడా మనం చెప్పుకున్నాం, సమాచారం అనేది కూడా ఉంటుంది. ఈ సమాచారం సేకరించుకోవడం అనేటువంటిది మొదటి దశ. ఇలా తన సన్నాహాన్ని ప్రదర్శిస్తాడు. అదే కాకుండా ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి, నూతన ఆలోచన సృష్టికి ఎక్కువ సమయం తీసుకునేటటువంటి దశ కూడా ఏదంటే సన్నాహ దశ. ఎందుకంటే సమాచారం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వినాయక చవితి జరుగుతుంది అనుకుందాం. ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు పిల్లలకి, ఒక వినాయకుడిని తయారు చేయమన్నారు. పిల్లవాడు ఆలోచన, నాకు మొదటి బహుమతి రావాలంటే నేనేం చేయాలి? మట్టితో వినాయకుడిని చేస్తామా, లేకపోతే పసుపుతో వినాయకుడు, వెరైటీగా ఉండాలంటే పసుపుతో వినాయకుడిని చేస్తామా, లేదనుకుంటే ఏదైనా గోధుమ పిండితో చేద్దామా? సరే, ఈ మూడు వస్తువులు మనం సేకరించుకోవాలి. సేకరించుకోవడంతో పాటు ఇంకా ఏం కావాలి? దానికి బొమ్మ తయారు చేయాలి. బొమ్మ తయారు చేయాలంటే కళ్ళు పెట్టడానికి మనం కొంతవరకు రాగి గింజలను ఉపయోగిస్తాం, అది గురు గింజలు అంటాం, దాన్ని ఉపయోగిస్తాను ఆ టైప్ ఏదైనా సరే. అది కాకుండా దంతాలకు మనం వెల్లుల్లిపాయలు మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే దానికి కావాలంటే పరిస్థితిని సృష్టించుకోవడం, ఇటువంటి అంశాలన్నింటినీ మనం ముందే తయారు చేయడానికి ముందే పిల్లవాడు ఏం చేస్తాడంటే గ్యాదర్ చేసుకుంటాడు. ఈ ఆలోచనకు మీరు గమనించండి, సమయం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే ఎక్కువ అవుతుంది. ప్రారంభం కదా, అది ఎక్కువయ్యి ఆలోచన చేసి మళ్ళీ ఆలోచన చేస్తాడు. ఈ దశను కొంత అధిగమించిన తర్వాత రెండవ దశలోకి వస్తాడు. భావోత్పత్తి దశ అంటారు, దానినే గుప్త దశ అంటారు, లేదా పొదుగు దశ అంటారు. భావోత్పత్తి దశ, భావోత్పత్తి దశ అంటారు, లేదా దీనిని గుప్త దశ అంటారు, దీనిని పొదుగు దశ అని కూడా అంటారు. ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు దీన్ని, ఇంక్యుబేషన్ పీరియడ్ అని దీన్ని చెప్తారు. ఇప్పుడు ఈ భావోత్పత్తిలో ఏం జరుగుతుందంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి? అచేతనంలో దాక్కుని ఉంటాయి, అచేతనంలో ఉంటాయి. అచేతనంలో ఉండి ప్రత్యక్షంగా చేతనానికి రాకుండా దాన్ని చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటూ ఉంటారు. ఆ పని పట్ల వెళ్ళడము, వెనక్కి రావడం, అంటే పని ప్రారంభం ఆలోచనతో ప్రారంభించిన దానికి, పని ప్రారంభించడానికి ఈ మధ్యలో ఈ కాలం దోహదపడుతుంది. కొత్త కొత్త ఆలోచనలు రూపుదాల్చుకుంటూ ఉంటాయి. అందుకే గుప్త దశ, దీన్ని పొదుపు కాలము అంటాం, పొదుగు కాలము అంటాం. ఎందుకు పొదుగు కాలము అంటారు అంటే ఇక్కడ ఆలోచనలు ప్రారంభించే దగ్గర నుంచి ఈ ఆలోచనలు ఒక కార్యరూపం దాల్చే వరకు ఈ మధ్యకాలం అనేటువంటిది ఇందులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక విఘ్నేశ్వరుడు బొమ్మను తయారు చేయాలనుకున్నాం కదా, చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అది చేస్తే మనకు ఏ రకమైన ఊహకు వస్తుంది, దీనికన్నా బాగా ఎవరన్నా చేస్తే ఏ రకమైన పరిస్థితి వాళ్ళలో ఉంటుంది, ఇటువంటి ఆలోచనలు పిల్లల్లో కలుగుతాయి. మొదటి దశ కన్నా ఈ దశలో ఆలోచనలు ఏవి కనబడవు, కానీ అచేతనంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నా కూడా అదే ఆలోచనలు వస్తుంటాయి. ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇదేదో కొత్త బొమ్మను మనం చూసామే ఈ బొమ్మ ప్రకారం చేస్తే బాగుంటుందా, లేకపోతే నెట్లో ఒక బొమ్మను చూసామే ఇలా చేస్తే బాగుంటుందా అనేటటువంటిది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఊగిసలాడుతూ ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంటాము. దీనినే అనేక రకాలైన భావాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి భావోత్పత్తి దశ అంటాం. మూడోది సమాచార దశ.
సమాచార దశ, సమాచార దశ, ఇన్ఫర్మేషన్ స్టేజ్ అంటాం, ఇన్ఫర్మేషన్ స్టేజ్ అంటాం. ఈ దశలో ఏం జరుగుతుందో తెలుసా? కొత్త ఆలోచనలు చూసినప్పుడు, కొత్త భావాలు మనలో కలిగినప్పుడు, ఆ భావానికి సంబంధించిన సమాచారాన్ని మళ్ళీ మనం సేకరిస్తాం. ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాం, నిర్ణయానికి వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక భావాలు మనం చూసినప్పుడు ఆ భావోత్పత్తికి అనుకూలంగా మళ్ళీ ఏం చేస్తామంటే ఆ సమాచారాన్ని మళ్ళీ మనం సేకరించుకుని ఇంతకు ముందున్నటువంటి ఆలోచనలకి మనం దాన్ని పంపించుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్యూములేటివ్ జరుగుతుంది ఇక్కడ. అంటే సంచిత పౌనఃపున్యత్వాన్ని ప్రదర్శిస్తాడు. అంటే తన ఆలోచనలు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఏర్పాటైనా కూడా వాటికి సంబంధించినటువంటి కొత్త సమాచారాన్ని సేకరించినప్పుడు ఆ సమాచారాన్ని మళ్ళీ వీటితో పునఃసమీక్ష చేస్తారు అనేటువంటిది ఈ సమాచార దశలో ఉండేటటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాలుగో దశను మనము ప్రకాశ దశ లేదా అంతర్దృష్టి అంటాం. ప్రకాశ దశ లేదా అంతర్దృష్టి, అంతర్దృష్టి ఇన్సైట్, ఇన్సైట్ స్టేజ్గా మనం దీన్ని పెట్టుకుంటాం. ఈ దశలో ఏం జరుగుతుందో తెలుసా? ఇన్సైట్ స్టేజ్ దశలో ఆలోచన అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత దాని పట్ల అచేతనమైనటువంటి అనేక రకాలైనటువంటి పరికల్పనలు జరిగిన తర్వాత దానికి కావలసిన నూతన సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి ఒకటి 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 వెలుపల పడుతూ వీటిలో నుంచి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక మెరుపు లాంటి వేగంతో, జస్ట్ లైక్ ఎ ఫ్లాష్, ఒక మెరుపు లాంటి వేగంతో తఠాలున మనకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తుంది. ఈ మెరుపు లాంటి ఆలోచన సమస్యకు పరిష్కారం దొరికిపోతుంది. అంతే, ఈ సమస్యకు పరిష్కారం దొరకడం అనేటటువంటి ఈ నాలుగవ స్థాయికి ఎంత కాలాన్ని మనం ఉపయోగించుకుంటామో చూడండి. ఇంతకాలం ఉపయోగించుకోవడం అనేటువంటిది దీనికోసమే జరుగుతుంది. మనకు చైనా సామెత ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? ఆలోచన రావాలి కానీ ఆ సమస్యకు పరిష్కారం అక్కడే లభిస్తుంది. ఒక వ్యక్తి ఒక చెట్టుని నరకాలనుకున్నాడు, దాన్ని కోల్దేయాలనుకున్నాడు. అతను ఏం చేశాడంటే ఒక కత్తిని తీసుకొని ఆ చెట్టుని ఒక గంట సేపు నరికాడు. సృజనాత్మకత కలిగిన రెండో వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అక్కడ వచ్చి కూర్చున్న వెంటనే ఈ మూడు దశల్లో తన ఆలోచన చేసి ఒక మెరుపు లాంటి ఆలోచనతో ఇక్కడే కూర్చొని దాదాపుగా 30 నిమిషాల పాటు ఆ కత్తిని బాగా నూరాడు, సానబెట్టాడు. ఆ కత్తిని నూరి సానబెడితే 15 నిమిషాల్లో ఆ చెట్టుని నేల దూసేశాడు. ఇతను ఏం చేశాడు? ఒక గంట సేపు కుట్టాడు. ఇతనికి ఏం జరిగింది? శారీరక శ్రమ అధికంగా ఉంది, సమయం బాగా ఖర్చయింది. ఇతను ఏం చేశాడు? సమయాన్ని బాగా సేవ్ చేశాడు, పొదుపు చేశాడు. ఇంకా శారీరక శ్రమ, ఇతను 60 నిమిషాలు కష్టపడితే ఇతను 10 నిమిషాల్లో దాన్ని కింద చేసేసాడు. ఏం జరిగిందంటే ఆలోచన తీరులో మార్పు, కొత్తగా ఆలోచించగలిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండడమే సృజనాత్మకత. అందుకే ఈ మొదటి సిద్ధాంతంలో ఎక్కువ సమయం ఉంటుంది. కొత్త కొత్త భావాలు ఆలోచనలు చేస్తారు, వాటికి కావలసిన అదనపు సమాచారాన్ని మళ్ళీ మనం సేకరించుకోవడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత మొదట అనుకున్నది, తర్వాత భావాలను ఉత్పత్తి చేసుకున్నది, సమాచారం సేకరించుకున్నది, ఇవన్నీ కలిసి ఆలోచన చేసి 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 ఒక మెరుపు లాంటి ఆలోచనతో ఫ్లాష్ లాగా ఒక సమస్యకు పరిష్కారం మార్గం దొరికింది. ఆర్కిమిడీస్ కూడా తన సమస్యకు కనుక్కోనటువంటి సూత్రానికి అనేక రకాలైనటువంటి పరిశోధనలు ఇక్కడ ఎక్కువ సమయం వృధా అయింది. ఎక్కువ ఆలోచనలు చేశాడు, సమాచారాన్ని చేసి ఇంకా ఏమాత్రం చేయలేని పరిస్థితుల్లో జస్ట్ లైక్ ఫ్లాష్ ఒక మెరుపు లాంటి ఆలోచనతో యురేకా యురేకా నరుస్తూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అంటే నేను కనుగొన్నాను అనేటువంటి ఒక గొప్ప గర్వాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఆ పరిస్థితులను మనం చూస్తాం. అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ప్రకాశం లేదా అంతర్దృష్టి ఒక మెరుపు లాంటి ఆలోచనతో వస్తుంది. ఈ మెరుపు లాంటి ఆలోచన అనేటువంటిది ఆ వ్యక్తికి ఒక సంపూర్ణమైనటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వగలిగే పరిస్థితి వస్తుంది. ఇంకా చివరిది నిరూపణ దశ. చివరిది ఏమో చెప్పండి, నిరూపణ దశ, వెరిఫికేషన్ స్టేజ్ అంటాం. నిరూపణ దశ, వెరిఫికేషన్ స్టేజ్ అంటాం. ఈ నిరూపణ దశ అంటే ఏంటి? ఈ నిరూపణ దశ ఏం చేస్తుంది? ఈ నిరూపణ దశలో ఎటువంటి ప్రక్రియలు ఉంటాయి అనేటువంటిది ఒకసారి గమనించండి.
ఈ నిరూపణ దశలో ఏం జరుగుతుందంటే ఈ నిరూపణకు సంబంధించినటువంటి అంశాల్లో వ్యక్తి ఏం చేస్తాడంటే అనేక రకాలైనటువంటి ఆలోచనల ద్వారా ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్న తర్వాత ఆ సమస్యకు ఒక సంపూర్ణ తత్వాన్ని తెచ్చుకున్న తర్వాత మిగిలిన అందరితో దాన్ని నిరూపణ చేస్తాడు అంటే మళ్ళీ 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 పరిశోధన చేస్తాడు ఆ మళ్ళీ 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 పరిశోధన చేసిన తర్వాత ఆ పరిశోధనలో ఉండేటటువంటి అంశాలను ఇతను ఏం చేస్తాడు అంటే సార్వత్రీకరణ చేస్తాడు జనరలైజ్ చేస్తాడు ఇది చివరి దశ నిరూపణం చేసి ఆ ప్రయోగాన్ని ఆలోచనతో దాన్ని ముగించి మరొక కొత్త ప్రయోగానికి వస్తాడు అందుకే దీని బాగా గమనించండి ఈ ఐదు దశలు ఆర్డర్ గానే గుర్తుపెట్టుకోవాలి ఇది కంఠస్థం పెట్టకూడదు ఆలోచన మొదటగా ఏముంది ఏ పని చేయాలన్నా నీకు ఒక సన్నాహం వస్తుంది దాంట్లో నువ్వు సన్నాహం అంటే నువ్వు రెడీ చేసుకోవాలా ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తుంది దానికి అనుకూలంగా సమాచారాన్ని నువ్వు మరీ మనం కల్పించుకుంటావు మెరుపులాంటి ఆలోచన వస్తుంది దాన్ని నిరూపణ చేస్తావు వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్గా చిన్నపిల్లలు ఏం చేసినా కూడా ఇలానే చేస్తారు మొదటగా ఏముంటుంది సన్నాహం మనకు మనం రెడీ అవుతాము అనేక విషయాలను గ్యాదర్ చేసుకుంటాము దాన్ని దాంట్లో భావాలు ఉత్పత్తి అవుతాయి ఆ తర్వాత కొత్త సమాచారం వచ్చి యాడ్ అవుతుంది అప్పుడు మెరుపులాంటి వేగంతో అంతర్దృష్టి జరుగుతుంది నిరూపణ దశ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సన్నాహ దశ భావోత్పత్తి దశ లేదా గుప్త దశ లేదా పొదుగు దశ ఇంక్యుబేషన్ స్టేజ్ అంటాం సమాచారం ఇన్ఫర్మేషన్ స్టేజ్ అంటాం ప్రకాశ దశ అంతర్దృష్టి లేదా ఇన్సైట్ఫుల్ అంటాం చివరిగా నిరూపణ దశ అంటాం వీటి ద్వారా మనకు సృజనాత్మకత కలుగుతుందని ఎవరు పేర్కొన్నారు గ్రాహం వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొన్నాడు 1926లో ఈయన రూపొందించిన గర్వము ఆ గ్రంథం ఏదంటే ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది